విజయనగరం జిల్లాలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. 2 గంటల్లో 629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 59,005కు చేరింది. హాస్పిటల్స్ లో 8,286 మంది కోవిడ్ బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హాస్పిటల్స్ లో బెడ్లు దొరక్క పలువురు హోమ్ ఐసోలేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కోవిడ్తో బాధపడుతూ 8 మంది మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక డేటా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా మొత్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 59,005కి చేరుకుంది. దీంతోపాటు దాదాపు 8,286 మంది కోవిడ్తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు 345 మంది ఈ కోవిడ్ బాధతో మరణించే పరిస్థితి కనబడుతుంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా 110 కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకి కూడా రాష్ట్రంతో పోల్చుకున్నట్లయితే విజయనగరం జిల్లా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒకవైపు పెరుగుతూ తరుగుతూ ఉన్న నేపథ్యంలో మరణాల సంఖ్య మాత్రం ఆగే పరిస్థితి కనబడుతుంది. ప్రతిరోజు కూడా 8 నుంచి 10, 12 వరకు కూడా మరణాల సంఖ్య నమోదవుతూ జిల్లా వచ్చేసరికి రాష్ట్రంలో మొదటి ప్లేస్లో ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీంతో జిల్లా వాసులు పూర్తిగా భయాందోళన చెందుతున్నారు. ఏదైతే కోవిడ్ చికిత్స నిమిత్తం అధికారులు దాదాపు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి 30 హాస్పిటల్లో 3,200 బెడ్స్ కేటాయించినా సరే ఏ ఒక్కరికి కూడా పూర్తిగా ఆక్సిజన్ బెడ్స్ కానీ అదేవిధంగా వెంటిలేటర్స్ కానీ సరఫరా చేయడంలో అధికారులు చేతులెత్తేశారు. ఇందుకే ఈ మరణాల సంఖ్య పెరుగుతూ ఉందని కూడా ప్రజా సంఘాలు ఆరోపించే పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించి పూర్తిగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సెకండ్ వేవ్ లో పూర్తిగా ఆక్సిజన్ నిల్వలు అందకే ఈ యొక్క మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఆక్సిజన్ బెడ్స్ కేటాయించాలనేసి పలు ప్రభుత్వ అధికారులను ప్రజా సంఘాలు కూడా ఖండించే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటివరకు కూడా ఇంతగా కోవిడ్ విజృంభిస్తున్నా సరే జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఒక్క సమీక్ష కూడా ఈరోజు పెట్టలేని పరిస్థితి విజయనగరం జిల్లాలో ప్రజలు ఉందని కూడా ఆరోపించే పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతే ప్రజలు కోవిడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నా సరే అటు ప్రజలకు అది అధికార ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా బొత్స సత్యనారాయణ కావచ్చు, అదేవిధంగా పుష్పశ్రీవిని కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు కూడా ఒక్క సమీక్ష కూడా అధికారులతో పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు జిల్లా మంత్రులు ఉన్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ప్రతిరోజు ఆక్సిజన్ నిల్వ లేవు, ప్రతి ఒక్కరికి బ్యాట్స్ కేటాయిస్తామని చెప్తున్నా సరే ఏ ఒక్కరు కూడా హాస్పిటల్కి అలాట్మెంట్ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్తో బాధపడుతూ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే దాదాపు ప్రతి జిల్లా వ్యాప్తికి సంబంధించి 30 హాస్పిటల్లో 3,200 బెడ్స్ కేటాయించినా సరే జిల్లా వ్యాప్తంగా 8,000 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్కే ప్రయారిటీ ఇస్తున్నారు. ఏదైతే శాచురేషన్ పర్సంటేజ్ 90 బిలో ఉందో ఆక్సిజన్ పర్సంటేజ్ అప్పుడే అలాట్మెంట్ చేయడం కోసం హాస్పిటల్కి వెళ్తున్నా సరే అప్పటికీ కూడా ఆక్సిజన్ బెడ్స్ అందక చాలామంది మృత్యువాత పడుతున్నారనే కోసం మృత్యు ఘోష వస్తుందని కూడా విజయనగరం జిల్లా ప్రజలు అయితే భయాందోళనకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. రోజురోజుకి కూడా ఈ యొక్క కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా మృతుల సంఖ్య కూడా అదేవిధంగా పెరుగుతుంది. మరణాల సంఖ్య తగ్గించాలనేసి ఈ ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, అదేవిధంగా బాధితులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా అధికార యంత్రాంగానికి ఒక సక్రమైన ప్లానింగ్ లేదు. ఎక్కడైనా సరే జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి అలాట్మెంట్ చేసినా సరే కూడా సరిగా పట్టించుకోలేదని కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న హోమ్ ఐసోలేషన్కే ప్రయారిటీ ఇస్తున్నారు, కానీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని కోవిడ్ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రులకి పూర్తిస్థాయిలో ఆక్సిజన్ బెడ్లు పెంచాలి, అదేవిధంగా వెంటిలేటర్ సంఖ్యను కూడా పెంచే విధంగా కృషి చేయాలని కూడా జిల్లా వాసులు కోరుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి పరిస్థితి, తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరీం.